తెలంగాణ రాష్ట్రంలో మరొక గ్యారంటీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11వ తారీఖు నుంచి అమలు చేయబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి మరో హామీ, ఇందిరమ్మ ఇల్లు, ఇంటి జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం, ఇంటి జాగా లేని వాళ్లకు 5 లక్షలతో పాటు ఇంటి జాగానిస్తూ ఇల్లు నిర్మించుకునేటువంటి ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాన్ని ఈ నెల 11వ తారీఖు ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. గృహలక్ష్మి అందరి గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఉచిత బస్సు రవాణా, ఆ తర్వాత 10 లక్షల ఆరోగ్య బీమా, ఆ తర్వాత సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీతో పాటు ఈ నెల 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేసి చూపుతామనేటువంటి ఖరాఖండి మాట ఏదైతుందో ఆ మాట నిలుపుకునే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 6 ఇంట్లో 5 వచ్చినట్టు లెక్క, రైట్? ఇంకా కొన్ని రావాల్సినటువంటి ఒకటి ఉంది, ఇంకా అవి కూడా రుణమాఫీకి సంబంధించి, ప్రధానంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఉంది. అయితే బ్యాంకర్లతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, ఈ రుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా, రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏది చర్యలు చేపడతా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ పైన మరింత నమ్మకం కలుగుతూ ఉంది ప్రజలకి.